మనం ఇప్పుడు మన వ్యూవర్స్ కు ప్రామిస్ చేసినట్టు ఇన్స్టెంట్ గా అంటే జనరల్ గా ఫెర్టిలైజర్స్ అందరూ తయారు చేసిన విధానం తెలుసు, బట్ లేట్ అవుతుంది ప్రాసెస్, 2-3 నెలలు అలా టైం పడుతుంది. బట్ మీరు ఇన్స్టెంట్ గా ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు అన్నారని మా వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వెంటనే మనం ఆ ఫెర్టిలైజర్స్ ఏంటి ఎలా తయారు చేసి ఒక్కసారి రండి చూపిస్తాను నేను మీకు. ఓకే, సో ఫైనల్గా మనం శోభారాణి గారి రిసార్ట్ గార్డెన్లో ఉన్న బృందావనాలు అన్నీ చూసేసాం, ఇంటీరియర్ గార్డెన్తో డిజైన్ చేసిన గార్డెన్ చూసేసాం. చాలా చక్కగా అంతా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఫైనల్గా ఇన్స్టెంట్గా మేడం గారు మనకి అంటే మనకి 2-3 నెలలు పాటు వెయిట్ చేసి తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ కాకుండా ఇన్స్టెంట్గా ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్నారు, అదేంటి ఒకసారి చూసేద్దాం. మేడం ముందుగా మీరు అలా ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ తయారు చేయగలరు అది చెప్దాం, తర్వాత మనం ఏదన్నా. ఓకే, యాక్చువల్గా ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో మనము ప్రతి ఒక్క దాంతోని పళ్ళతో కానీ కూరగాయలతో కానీ అన్నిటితో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు మనకి ఇట్లా ఎనర్జీ రావడానికి ప్రతి ఫుడ్ అవసరం, ఐరన్ అవసరము, కాల్షియము, పొటాషియము, కార్బన్ ఇవన్నీ అవసరం కదా, అట్లాగే చెట్లకు కూడా కంపల్సరీ ఇవన్నీ అవసరం. ఇప్పుడు మనం ఒక ఎగ్ తింటున్నాం, ఎగ్ దేని ఐరన్ ఉంటుంది, ఆ కాల్షియం ఉంటుంది. ఇప్పుడు అదే ఎగ్ పొట్టు మనకు చెట్లకు కూడా వేస్తే వాటికి కూడా వస్తుంది అన్నట్టు. ప్రతి దాన్ని చేసుకోవచ్చు, ఇది ఇది చేసుకోవచ్చు, చేసుకోవద్దని ఏమీ లేదు. ఈవెన్ ఎలా అంటే ఎండిపోయిన ఇప్పుడు మన చెట్లలో మొలిచే పచ్చగడ్డి ఉంటుంది కదా, గడ్డి, ఆ గడ్డిని కూడా మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి వాటర్లో వేసి పెడితే ఆ గడ్డిలో ఉన్న విటమిన్స్ కూడా ఆ వాటర్లో వచ్చి అవి కూడా చెట్లకు ఉపయోగానికి వస్తాయి అన్నట్టు. ఏది అని లేదు మీకు ప్రస్తుతానికి, నేను ఇప్పుడు ఒక 7-8 అలా చూపిస్తాను మీకు. ఇవన్నీ అవే. ఏమేమి ఒక్కసారి చెప్పండి, తర్వాత మనం ఏదన్నా చూద్దాం. ఒకటి అరటిపళ్ళతో చేశాను, ప్లస్ ఆనియన్ పొట్టు ఉంటుంది కదా, ఆనియన్ పొట్టుతోని, ఎగ్ పొట్టుతోని, బీట్రూట్ చాలా హెల్త్కి చాలా మంచిది, బీట్రూట్తో చేశాను, కాఫీ పొడి, టీ పొడితోని, ఎండిపోయిన పువ్వులతో కూడా మనకు చెట్లకు అవసరమయ్యే ప్రోటీన్స్ ఉంటాయన్నట్టు. ఎండిన పువ్వు, ఎండిపోయిన పువ్వులతోని అలా కొన్ని చేశాను, అవన్నీ మీకు ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకే, సో మనం అట్లా మనం లైట్గా ఒక్కొక్క మనం ఎలా చేసుకోవాలో అలా చెప్దాము, తర్వాత ఏదైనా ఒక డెమో చూపిస్తాను నేను. ఓకే, ముందుగా ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇవి ఇది ఉంది కదండి, ఇవి పువ్వులతోని మనము గార్డెన్లో అన్ని రోజు ఎన్నో పువ్వులు ఎండిపోతుంటాయి కదా, అవన్నీ పువ్వులు కలెక్ట్ చేసుకొని ఒక వాటర్, ఒక లీటర్, దేనికైనా ఒక లీటర్ వాటర్ అని పెట్టుకోండి. అది ఇన్స్టెంట్, ఈ రోజు రాత్రి ఒక రోజు పెట్టి 24 అవర్స్ పెడితే సరిపోతుంది. సరిపోతుంది, తెల్లవారే మనం చెట్లకు డైరెక్ట్ గానే వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ డైల్యూట్ కాదు కాబట్టి దాంట్లో మళ్ళీ వాటర్ మిక్స్ చేసే అవసరం లేదు. అదే ఇప్పుడు ఒక నెల వరకు మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుంటాం చూడండి, అది ఎక్కువ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ మళ్ళీ డైల్యూట్ చేయాలి, ఒక బకెట్ నీళ్ళలో ఒక మగ్గు పోయాం, అది కాకుండా ఇన్స్టెంట్గా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10-15 బంతి ఫ్లవర్స్ నైట్ అంతా వేసి పెడితే చూడండి మార్నింగ్ వరకు మీకు ఈ కలర్ వచ్చేసింది. వేసి ఉంచేసి దీన్ని ప్యాక్ చేయడమే. నేను ఎలా చేస్తున్నా అంటే ఇలాంటి మనం వ్యూ వేస్ట్ చేసే వాడి పడేసే థమ్స్అప్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ అన్ని ఈ పార్ట్ ఇలా కట్ చేసుకుని ఈ పైన పార్ట్ దీంట్లో పెట్టేస్తే ఇది ఇలా క్లోజ్ అయిపోయింది. ఇది మూత పెట్టేస్తాం కదా మనము, పెట్టేస్తే మూత లేదు, పెట్టేసి పెట్టేయాలి, క్లోజ్ అయిపోతుంది. ఓకే శోభరణ్ గారు, మనం 24 అవర్స్ ఇలా ఉంచాము బంతి పూలతో వాటర్ లో వేసాము, 24 అవర్స్ తర్వాత మనం రెడీ అయిపోయినట్టే. మనకి ఇది రెడీ అయింది అని మీకేమన్నా సింబల్స్? అట్లా సింబల్స్ అంటే ఈ వాటర్ లో కలర్ చేంజ్ దాని అర్థం ఏంటంటే ఆ ఫ్లవర్స్ లో ఉన్న పవర్ అదంతా వాటర్ లో ఇంక్లూడ్ అయినట్టుగా తెలుస్తుంది మనకు. అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క కలర్ మారుతుంది. ఇప్పుడు బీట్రూట్ అనుకోండి, ఇలా రెడ్ కలర్ వచ్చేస్తుంది, దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎంత రేషియోలో మనం మొక్కలకి ఇప్పుడు ఒక లీటర్ బాటిల్లో మనం వేసుకున్నాం అనుకుంటే అది ఒక 2-3
ప్లాంట్స్ కు సరిపోతుంది. అంటే అంటే మనం వాటర్ అంటే మిక్స్ చేయట్లేదు, ఎక్కువ రోజులు దీన్ని ఉంచలేదు కాబట్టి అంత పవర్ఫుల్ ఏమ అవ్వదు. పవర్ఫుల్ ఏమ ఉండదో, హానికారకం కూడా ఏం కాదు. రెండు మూడు తొట్టిలో వేసేసుకోవచ్చు డైరెక్ట్. ఒక మొక్కకి ఎన్ని రోజులకు ఒకసారి వేయొచ్చు? ఇట్లా వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. అంటే దీంతో పాటు మనం ఇంకా వేరే కూడా ఇస్తుంటాం కాబట్టి ఇది ఒక వన్ వీక్ లో ఒక టైం వేసుకుంటే సరిపోతుంది. సరే, ఇదే మన బంతి పూలతో ఫెర్టిలైజర్ ని 24 hours కాకుండా మనం 1 month ఉంచాం అనుకుందాం. ఓకే, 1 month ఇలా ఉంచితే ఇంకా మోర్ పవర్, మోర్ పవర్. సో అప్పుడు ఏ రేషియోలో మనం పోయాలి మొక్క? అప్పుడు ఎలా అంటే మీరు ఒక 5 liters వాటర్ లో ఒక మగ్, ఈ సైజ్ బకెట్ వాటర్ లో ఒక్క మగ్గు మాత్రమే కలిపితే సరిపోతుంది. డైల్యూట్ చేసేసి అన్ని చెట్లకు ఒక్కొక్క మగ్గు వేసుకోవచ్చు. ఇది బీట్రూట్ అండి. అన్ని సింపుల్ అండి. మనము ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు బీట్రూట్ కట్ చేస్తున్నప్పుడు కొన్ని పక్కకు పెట్టేసుకుని బాటిల్లో వాటర్ తీసేసుకుని అందులో వేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తే దీనికోసం మళ్ళీ ఒక టైం సపరేట్ చేసే అవసరం లేదు. ఇది బీట్రూట్ అండి. ఇది ఇప్పుడు ఆనియన్స్ వంటకొని కట్ చేసుకున్నాం, ఆ పొట్టు అంతా తీసేసి ఓన్లీ పొట్టు తోటి, ఓన్లీ పొట్టు, ఇది ఆనియన్స్ తో కాదు, ఆనియన్స్ ఓన్లీ పొట్టు, ఆనియన్స్ పొట్టుతో మొత్తం తీసేసి ఇందులో వేసేసామంటే ఏదైనా ఒకటే ప్రాసెస్, ఒకటే ప్రాసెస్, వాటర్ లో వేసేసి సరిపోతుంది అండి. ఏదైనా ఒకటి. ఇది టీ పొడి అండి. టీ పొడి ఇది యాక్చువల్గా మనము టీ పొడి మనం టీ చేసుకున్న తర్వాత బడగడతాం కదా, ఆ పొడిని మనము చేసి చేస్తాం కదా, అలా కాకుండా డైరెక్ట్ టీ పొడి కూడా చేసి ఇలా వేసుకోవచ్చు. ఇది మనీ ప్లాంట్స్కి చాలా మంచి ఫుడ్. ఇది చెట్టు పైన స్ప్రే చేస్తే అది ఆకుల లుక్ చాలా బాగా వస్తుంది, గ్రీనరీ ఎక్కువ వస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ ఇది. ఓకే, అది ఇదండి. ఇది ఇదేమో కాఫీ, కాఫీ పొడితో, ఇది కూడా సేమ్ అలాగే. ఇది ఇంకా మెయిన్ లవంగాలతో చేసిందండి. ఇది లవంగాలు కూడా సేమ్ వన్ డే వాటర్ లో వేసేస్తే ఇలా మీకు కలర్ చేంజ్ మారిపోతుంది. ఇది చెట్లకు ఇచ్చేసేగా సింపుల్ గా డైలీ చేసుకునే ప్రాసెస్. ఇదంతా కష్టం, పెద్ద కష్టపడాల్సిన అవసరం. ఇన్స్టెంట్